హాయ్ అండి, ఈరోజు ఒక లడ్డూ చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా హెల్దీ అండి. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి చిన్నపిల్లల కోసం అండ్ ఈ పక్కనున్నవేమో పెద్దవాళ్ళ కోసం. అండ్ సీసాలో ఉందేమో మనం లడ్డూలు చుట్టుకోకపోయినా సీసాలో అలా పట్టేసుకొని పౌడర్ లాగా మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూను, 2 స్పూన్స్ అలా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా హెల్దీ అండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫూల్ మక్కని పౌడర్ అండి. అంటే ఫూల్ మక్కని ఉంటుంది కదా, దానిని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 100 గ్రామ్స్. అండ్ తర్వాత సెకండ్ది వచ్చేసి బాదం పప్పు 100 గ్రామ్స్, అంటే 100 గ్రాములు. ఇది ఫూల్ మక్కని పౌడర్ 100 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, 100 గ్రామ్స్ ఆల్మండ్స్. అండ్ వాల్నట్స్, అక్రోట్ అంటారు కదా, వాల్నట్స్ తెలుగులో ఏంటి నాకు తెలీదు, ఇది ఒక 100 గ్రామ్స్, 100 గ్రాములు. అండ్ ఇది వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడరు, ఇది కూడా ఒక 100 గ్రాములు. ఈ 3 బౌల్స్లో ఉన్నవి 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఫూల్ మక్కని, బాదం, వాల్నట్స్, డ్రై కోకోనట్ పౌడర్, ఇవన్నీ 100, 100, 100, 100. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టుకు బెల్లం, ఇది 400 గ్రామ్స్ తీసుకున్నాను. అదే మీరు వైట్ షుగర్ యూస్ చేసినట్టయితే 300 గ్రామ్స్ సరిపోతుంది. అదే బెల్లం యూస్ చేసినట్టయితే 500 గ్రామ్స్ అనమాట. అంటే స్వీట్నెస్లో, తీపిలో డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ పటిక షుగర్ అంత తీయగా ఉండదు పటిక బెల్లం, అందుకని నేను 400 గ్రాములు తీసుకున్నాను. మీ స్వీట్కి ఇంకెక్కువ కావాలంటే, మాకు తీయగా ఉంటే నచ్చిందంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి వచ్చేసి నేను ఒక 100 గ్రాములు యూస్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే 50 గ్రామ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, 50 గ్రాముల్లో కూడా వచ్చేస్తుంది. మీరు నెయ్యి యూస్ చేయరు, నెయ్యి తినరు అంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ నెయ్యి వేసుకోవచ్చు, ఎక్కువ టేస్ట్ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ అలా. అండ్ ఈ స్టీల్ బౌల్స్లో వచ్చేసి అన్ని 50 గ్రామ్స్ అండి. అంటే ఇది వచ్చేసి పిస్తా పప్పు, ఇది ఒక 50 గ్రామ్స్. ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ చెప్పాను కదా నేను, స్ప్రౌటెడ్ వచ్చాయని, మొలకలు బట్టి మొలకలు వచ్చినవి, అవి ఒక 50 గ్రాములు అనమాట. ఇది ఒక 50 గ్రాములు, పిస్తా పప్పు 50 గ్రాములు, అండ్ పంకిన్ సీడ్స్ ఒక 50 గ్రాములు. అంటే గుమ్మడి విత్తులు అంటారు కదా, ఈ ప్లేస్లో మెలాన్ సీడ్స్ కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు. సారపప్పు అని అంటారు కదా, ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గోంద్ అండి. గోంద్ అంటే ఎడిబుల్ గమ్ అనమాట, అంటే తుమ్మ చెట్టుకు వచ్చే జిగురు అండి. అలానే మీరు తుమ్మ చెట్టుకు వెళ్ళి జిగురు తీసుకోవద్దు, అది శుభ్రం చేసి అంతా ప్రాసెస్ చేసి నీట్గా అమ్ముతారు, అది కొన్నదే యూజ్ చేయాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇదేమవుతుందంటే మనకి నడుము నొప్పులు ఉన్న, జాయింట్ పెయిన్స్ ఉన్న, బాడీలో జిగురు తక్కువై కొంచెం లూజ్ అవుతూ కరకర సౌండ్ అవుతూ ఉంటాయి కదా మోకాళ్ళ దగ్గర, వాటన్నిటికీ ఇవి యూజ్ చేస్తూ ఉంటే చాలా మంచిదనమాట. బ్యాక్ పెయిన్కైనా ఏ నొప్పులున్నా వాటికి ఇది పనిచేస్తుంది. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఖచ్చితంగా తెప్పించుకొని వాడటానికి ట్రై చేయండి. ఇందులో ఇవి వచ్చేసి కిస్మిస్ అనమాట, రేజిన్స్ అంటారు కదా. నా దగ్గర నల్లవి ఉన్నాయి, మీ దగ్గర వైట్ ఉంటే వైట్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. తెల్ల కిస్మిస్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే కొంచెం షుగర్ లాగా తీయగా ఉంటుంది కదా, సో ఇది కూడా స్వీట్నెస్ యాడ్ అవుతుంది అని చెప్పి నేను 50 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఇది 50 గ్రాములు, ఇది 50 గ్రాములు, ఇది 1 50, ఈ 4 కూడా 50 గ్రాములు అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది 10 గ్రామ్స్ అండి. ఇది ఫెనెల్ సీడ్స్. ఫెనెల్ సీడ్స్ అంటే సోంప్ అనమాట. ఈ సోంప్ ఏంటంటే మనకి డైజెషన్స్కి మంచిగా యూజ్ అవుతుంది. వీటిలో ఏదన్నా అరగనట్టు అవుతున్నా కూడా, అంటే ఈ పంకిన్ సీడ్స్, పిస్తాపప్పు, వీటి వల్ల బాడీలో గ్యాస్ పట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటికి ఇది పనిచేస్తుంది అనమాట. సో ఫెనెల్ సీడ్స్ ఖచ్చితంగా వాటర్ని ట్రై చేయండి, లేకపోతే కొంచెం జీలకర్ర అయినా పొడైనా వేసుకోవచ్చు అనమాట. సోంప్ అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోయినా జీలకర్ర కూడా మనకి డైజెషన్కి బాగానే యూజ్ అవుతుంది. సో ఫెనెల్ సీడ్స్ ప్లేస్లో మీరు లేకపోతే జీలకర్ర కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఇది 10 గ్రాములు వేసాను నేను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్దండి, జింజర్ పౌడర్ అనమాట. అంటే డ్రై జింజర్ పౌడర్, సొంటి పొడి. సొంటి పొడి కూడా తెలుసు కదా, సొంటి బాడీని, సొంటి శోధిస్తుంది అంటారు కదా. మనకి బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొంటి దానికి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని అంటారనమాట. సో సొంటి పౌడర్ తీసుకున్నాను నేను 10 గ్రామ్స్. ఇది మీ దగ్గర లేకపోతే అల్లాన్ని కొంచెం ఎండలో ఎండబెట్టి పొడి చేసుకున్నా కూడా డ్రై జింజర్ పౌడర్ ఇదే అవుతుంది. కాకపోతే సొంటి వేరు, డ్రై జింజర్ వేరు, కానీ డ్రై జింజర్ పౌడర్ కూడా దీనికి సమానంగానే పనిచేస్తుంది అనమాట. సో ఎండబెట్టిన అల్లం పొడైనా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు 5 గ్రామ్స్ అండ్ పెప్పర్ పౌడర్. నా దగ్గర 2 కలిపి ఉంటుంది కదా, సో 2 కలిపి పసుపు అను పెప్పర్ కలిపి 10 గ్రామ్స్ వేసానండి. ఇది ఆప్షనలే, బట్ ఇప్పుడు కొంచెం ఇమ్యూనిటీ పెరిగితే మంచిది కదా అని చెప్పి, ఇది ఇమ్యూనిటీకి బాగా యూజ్ అవుతుంది కదా, అందుకని నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. స్వీట్లు ఏంటి, పసుపు ఏంటి అని అనిపించవచ్చు, సో మీకు కావాలంటే వేయండి, లేదంటే లేదు. సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి.
దాంట్లో ఫస్ట్ నేను బాదం పప్పు వేసేస్తాను ఫస్ట్ బాదం పప్పుల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని హై లో పెట్టుకోవద్దు మీడియం లో ఉంచితేనే అన్ని మంచిగా అవుతాయి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి ఈవెన్ గా ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులోనే వాల్నట్స్ కూడా వేసేస్తున్నాను అవి హాఫ్ డన్ అయ్యాయి 4 మినిట్స్ లో చాలా వరకు అయ్యాయి బాదం పప్పులు సో వాల్నట్స్ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కదా అందుకని కొంచెం లేట్ గా యాడ్ చేస్తున్నాను వాల్నట్స్ వేసిన 1 మినిట్ తర్వాత పిస్తా పప్పు కూడా వేసేస్తున్నాను పిస్తా పప్పుతో పాటు పంకిన్ సీడ్స్ కూడా వేసేస్తున్నాను పంకిన్ సీడ్స్ తో పాటు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను కిస్మిస్ తో పాటు సోంపు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మళ్ళీ ఇంకో 5 నిమిషం ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ నేను ఈ పంకిన్ సీడ్స్ అను పిస్తాషియోస్ ఆల్రెడీ డ్రై రోస్టెడ్ వేనండి కొంచెం నెయ్యిలో వేగితే బాగుంటాయి అని చెప్పి కిస్మిస్ తో కలిపి ఆకర్లో వేసాను సో ఇలాని మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కకు పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఏం వాడట్లేదు పడుతుందేమో అని పెట్టుకున్నాను అంతే కొంద ఏంటంటే ఈ జిగురు ఎడిబుల్ గమ్ అనేది మనకి పాపడ్ లాగా అన్నమాట అంటే వడియాల లాగా పొంగుతాయి అన్నమాట అలా పొంగిన తర్వాత వాటిని మళ్ళీ పౌడర్ చేసుకోవాలి మనం ఇందాక వేయించినని కూడా పౌడర్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా చేస్తాను ఇవి అనేది సో ఉన్నాయి కదా వీటిని వేసేసి మంచిగా కదుపుతూ ఉండాలి లేదంటే సరిగా పొంగవు సో మంచిగా మిక్స్ చేస్తూ కాల్చుకోవాలి డబుల్ సైజ్ అయితే చూడండి మీరు వేసిన వాటికి తర్వాత వాటికి కొంచెం సైజ్ పెరుగుతాయి వడియాల్లాగా వేగుతాయి కొంచెం టైం పడుతుంది జాగ్రత్తగా కాల్చుకోవాలి మరీ హైలో పెట్టుకోకుండా మీడియంలో వేయించుకొని ఇలా చూసారు కదా ఇందాక మనం వేసినప్పటికీ ఇప్పటికి ఎలా అయ్యాయో ఇది నాకు వేగటానికి కరెక్ట్గా 5 నిమిషాలు పట్టిందండి సో జాగ్రత్తగా చూసుకొని ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా అయ్యాయి అన్నమాట ఈ లావుగా ఉంది కొంచెం అవ్వలేదు అందుకని ఇంతసేపు ఉంచాను సో అన్నీ సమానంగా ఉన్నాయి అనుకోండి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇలాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఫూల్ మక్కని పౌడర్ వేస్తున్నానండి ఫూల్ మక్కని పౌడర్ అంటే ఏం లేదు ఇది ఇలా ఉంటుంది ఫూల్ మక్కని సో దాన్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అంతే సో దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు సేమ్ పట్టదు నేను పౌడర్ చేసే ముందు కూడా వాటిని కొంచెం డ్రై రోస్ట్ అనమాట అంటే నెయ్యి అవేం వేయకుండా ఊరికే కొంచెం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను సో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో కోకోనట్ పౌడర్ ఉంది కదా డ్రై కోకోనట్ పౌడర్ అది వేయిస్తున్నాను ఇది కూడా అంతే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఉంది ఇది కూడా తీసేసి సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ నట్స్ అన్ని పౌడర్ చేసి పట్టుకోవాలి మెత్తగా మిక్సీలో వేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ పటికబెల్లం ఉంది కదా ఇది వేసేస్తున్నాను త్వరగా మెల్ట్ అవుతుందని చెప్పి కొంచెం వాటర్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు అంతే 2 స్పూన్లు అంటే ఒక 10 గ్రామ్స్ అంతే ఒక 10 గ్రామ్స్ వాటర్ వేసాను అంతే సో దట్ కొంచెం త్వరగా మెల్ట్ అవుతుంది అని వాటర్ వేయకపోయినా కూడా మెల్ట్ అవుతుంది కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగానే మెల్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి లడ్డూ చుట్టుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా మంచిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఈ గోంద ఉంది కదా జిగురుని దీన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది వచ్చేసి కొబ్బరి అను ఫూల్ మక్కని పౌడర్ ఉంది కదా అది వేయించింది సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు పసుపు పెప్పర్ పౌడర్ చూపించాను కదా అది వేస్తున్నాను మొత్తం వేయట్లేదు కొంచెం ఉంచుతున్నాను అండ్ డ్రై జింజర్ పౌడర్ ఉంది కదా అది కూడా చాలా కొంచెం ఉంచాను అండ్ బాదం పిస్తా వాల్నట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆ పౌడర్ అంతా కూడా వేసేస్తున్నాను ఇందులో
ఇది మెత్తగా పట్టలేదు, మెత్తగా పడితే కంటే కొంచెం లైట్గా పలుకులు పలుకులు ఉంటే టేస్ట్ ఎక్కువ బాగుంటుందని చెప్పేసి నేను మిక్సీలో జార్లో కాకుండా చాపర్లో వేశాను. ఒకసారి ఇదంతా చేత్తో మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పటిక బెల్లం ఉంది కదా, అది కూడా వేస్తున్నాను. నేను ఎందుకు కొంచెం పసుపు అవి తక్కువ కొంచెం ఒక 90% యూజ్ చేశానంటే ఈ లడ్డూలు నేను 90% ఫ్లోరే యూజ్ చేస్తున్నాను, ఒక 10% సైడ్ ఉంచుకున్నాను. దాంతో మళ్ళీ మెత్తగా ఇప్పుడు ఈ పటిక ఉంది కదా, ఇందులో కూడా ఒక 10% పక్కకే ఉంచుకుంటున్నాను. దాంతో మళ్ళీ వేరే సపరేట్గా లడ్డూలు చేసుకుంటాను. అదే మీరు మొత్తం ఫ్లోరు అన్నీ యూజ్ చేసినట్టయితే మొత్తం పసుపు మొత్తం డ్రై జింజర్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పట్టికది ఉంది కదా, మంచిగా కలిసిపోయింది. సో ఇదంతా చేతులతో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోంత ఉంది కదా మిక్సీ బట్ పెట్టుకుంది, అది కూడా వేస్తున్నాను. దీన్ని అసలు మిక్సీ కూడా ఏం అక్కర్లేదు, మీరు కావాలనుకుంటే రోలింగ్ పిన్ ఉంటుంది కదా దాంతో చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత స్వీట్ చూసుకోవాలి. తీపి కావాలి అంటే మీరు ఇంకొంచెం ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది, సూపర్గా ఉంది, ఏం అక్కర్లేదు. సో ఇలా చేసిన తర్వాత కొన్ని లడ్డూలు చుట్టుకుంటాను దీంతో నేను, అండ్ కొన్నిటిని ఇలా పౌడర్ కూడా ఉంచేస్తాను అనమాట. లడ్డూలు కూడా చుట్టుకొని అక్కర్లేదు, ఇలా ఉంటుంది కదా. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూన్, లేదంటే మార్నింగ్ 2 స్పూన్స్ ఈవినింగ్ 2 స్పూన్స్ అలా తినేయచ్చు. లడ్డూలు అనుకోండి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అలా తినొచ్చు అనమాట. సో నేను ఇంకొంచెం ఎందుకు ఉంచానంటే దీంట్లో చూస్తే మీరు ఇలా కొన్ని పలుకుల్లా ఉన్నాయి కదా, సో అలాంటివి కాకుండా ఇంకో కొన్ని ఒక 10% చాలా కొన్ని నేను చాలా మెత్తగా చేసి పట్టుకుంటాను. కొన్ని ఏమో మెత్తగా పౌడర్ చేసిన వాటితో లడ్డూలు చేస్తాను, కొన్ని ఏమో ఇలా చేస్తున్నాను అనమాట. అంతే ఇలా ఒక 10% పక్క ఉంచుతున్నానని చెప్పాను కదా, అదేంటంటే అసలు కొంచెం కూడా పలుకులు వస్తే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. సో ఈ గోందుని మెత్తగా పట్టిన గోందుని తీసుకున్నాను ఇందులోకి. ఇందాక పలుకులు పలుకులుగా పట్టుకున్న డ్రై ఫ్రూట్ని డ్రై ఫ్రూట్ పౌడర్ని ఇప్పుడు నేను ఇంకా బాగా పేస్ట్ లాగా చేశాను. అండ్ కోకోనట్ ఫూల్ మక్కని కూడా ఇంకా ఫైన్ పౌడర్ పట్టాను, కొంచెం పక్కకు ఉంచాను కదా. ఆ పసుపు కూడా వేసేస్తున్నాను, పసుపు పెప్పర్ పౌడరు. అండ్ సొంటి పొడి కూడా ఉంచాను కదా ఇందాక పక్కన, అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇందులోనే పటిక ఉంది కదా ఇందాకది, అది కూడా వేసేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ లడ్డూలు వేసుకుంటాను. ఇది పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది అనమాట, ఏం పీసెస్ లేకుండా ఫైన్గా తినడానికి, వాళ్ళకి నోట్లో ఏం అడ్డం పడకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని నేను కొంచెం అన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ వాటితో కూడా లడ్డూలు చేస్తున్నాను. ఫూల్ మక్కని అంటే తామర గింజలు అండి, అంతే. తామర గింజల లడ్డూలు రెడీ అయిపోయాయి అండి. ఇవి చిన్న సైజు కాబట్టి 1 నుంచి 2 వరకు తినొచ్చు ప్రతిరోజు. కాకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఫూల్ మక్కని వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవి 1 నెల వరకు ఫ్రెష్గా ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెడితే 1-2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.